మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు, తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయము మనమిలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభు వారు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్ధులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి పునరుత్థాన దినాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్ధులమై ఉన్నాం. పిల్లరా, నేటి దిన వాక్య ధ్యానమై దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను. దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన ఈ మాటలు మీవి, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేసి మీ రహస్య రాకడ కొరకే నన్ను మమ్మల్ందరినీ సిద్ధపరచండి. వాక్యం చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. పవిత్రమైన మీ కల్వర్ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి. మీ దీవెన ఆశీర్వాదం ఇయ్యమని ఎమ్మాయి మార్గంలో నడిచి శిష్యుల హృదయాలను మన్నించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా, ఈ సమయంలో మీ వాక్కు చేత మా హృదయాలను తట్టండి, మా హృదయాలను తాకండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ఒక సాధారణమైన ఆత్మీయులారా, ఈయన నెబుకద్నెజర్ గ్రంథం రాజు పరిపాలన వేదవాక్యంలో బబులోను దేశానికి 27వ పుస్తకమైనవాడు. ఈయన 12 అధ్యాయాలు 14 లేక 16 సంవత్సరాల 57 వాక్యం బానిసగా కొనిపోబడిన నిక్షిప్తమైన వ్యక్తి ఈ దానియేలు. 16 సందేశాలు ఇప్పుడు మనం చదివినట్టు నుండి ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈయన గూర్చి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దేవుడు ప్రఖ్యాతి గడించిన వాడు అని లేఖనంలో చూస్తున్నాం. ఈ దానియేలు రాజైన లోబడిన వారు లేక నెబుకద్నెజర్ మరణానంతరం తన కుమారుడైనటువంటి బెల్షస్సర్ ధ్యానించుచున్న ప్రభువుని దేశానికి రాజయ్యాడు. తన యొక్క అనంతరం ప్రవక్తలలో చివరి దర్యావేషు మనకు రాజయ్యాడు బబులోను దేశానికి. చిన్న ప్రవక్తలకు ఆ దర్యావేషు పరిపాలన కాలాన దర్యావేషు 120 మందిని అధిపతులుగా తన రాజ్య సంస్థానంలో అత్యంత సన్నిహితులారా. 120 మంది పైన ఒక యూదును ముఖ్యమైన వారిగా యూదయ దేశాన ప్రధానులు నివసించేటువంటి ముఖ్యుడు మనము ధ్యానించుచున్న దానియేలు. ఇతడు ప్రఖ్యాతి గడించిన వాడుగా ఉన్న కాలాన ఈ రాజైనటువంటి దర్యావేషు రాజ్యమంతటి మీద ఆయనను గొప్పవానిగా అధికారినిగా చేయాలని తలంచినప్పుడు తన క్రింద పని చేయుచున్నటువంటి ఆ 120 మంది అధిపతులు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని వారు తలంచి ఉన్నారు. 4వ వాక్యం. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండిరి. దానియేలు బానిసగా ఉన్న వ్యక్తి అంచెలంచెలగా ప్రతి శోధన వెంబడి విజయాన్ని చూచుచు అంచెలంచెలగా వర్ధిల్లాడు. ఈ వర్ధిల్లినటువంటి దానియేలు పైన నింద వేసి తనను ఆటంకపరిచి తనకున్న పదవి నుండి విడిపించాలని ఎంతోమంది తలంచారు. అయితే ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవజనాంగమ, ఈ దానియేలు నిందల మధ్య ఘనత పొందినట్లుగా మనం చూస్తున్నాం. 24వ వాక్యంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 24వ వాక్యంలో రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు మీద ఎవరైతే కుండెములు చెప్పి నిందలు వేశారో వారు సింహముల పాలయ్యారు. దానియేలు సింహాల గుహలో నుండి విడిపించబడ్డారు. ఈ సమయంలో మాటలు వినిచున్న వాళ్ళరా, దానియేలు మీద పడిన ప్రతి నిందకు దానియేలు తగిన ఉన్నతమైన సంతోషకరమైన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మానవ జీవితంలో
నిందలనేవి అనేకములుగా వస్తూ ఉంటాయి. నిందలు మానవుని మీదకు వచ్చినప్పుడు మానవుడు కృంగిపోతుంటాడు. అయితే దానియేలు జీవితాన్ని మనం చూచినప్పుడు దానియేలు కృంగిపోలేదు. నిందలన్నిటి మధ్య ఆయన మరింత సంతోషకరంగా అభివృద్ధి నిందినట్లుగా చూస్తున్నాం. గల దానికి 4 విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. చూడండి, 6:10 మనం చదివితే ఈ దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడనుంది. ఆత్మీయులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా, నీ జీవితంలో నింద 100గా మారాలన్నా, నీ జీవితంలో నింద ఘనతకు మారాలన్నా, నీకు కలిగిన ఆ నింద సంతోషకరంగా మారాలంటే 1 మొదటి విషయం ఏంటంటే దానియేలు తన చిన్న జీవితాన చేసిన పని యథాప్రకారంగా అనే మాటను చూస్తున్నాను. అంటే యథాప్రకారంగా అంటే ఎప్పుడు చేసుకునేలాగా. నెల రోజులు రాజును తప్ప మరింకెవరిని ఆరాధన చేయకూడదన్న శాసనం జారీ అయిన సంగతి దానియేలుకు తెలిసిన అంతకు మునుపు యథాప్రకారంగా తన గదిలో తన గృహంలో ఎలాగున్న దేవుని ఎదుట ప్రార్థన చేసుకునేవాడు శాసనం జారీ అయిన తర్వాత కూడా ఆ ప్రకారంగానే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు? దినానికి 3 ప్రార్థన చేస్తుంటే దినమునకు 3 పర్యాయములు ప్రార్థన చేస్తున్నాడు. మరో మాట, మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. లేదా దానియేలు అప్పటికే ఒక ప్రధాని, మన భారతదేశానికి ఒక ప్రధాని ఉన్నారు. ప్రతి దేశానికి ఒక దేశ అధ్యక్షుడు అని ప్రధానమంత్రి ఉంటారు కదూ. ఒక ప్రధానమంత్రి అయిన ఒక వ్యక్తి దినానికి 3 పర్యాయాలు దేవుని సముఖమున వ్యక్తిగతంగా గడపగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో క్షణం తీరిక పైసా ఆదాయం లేనటువంటి మనము ప్రార్థన చెయ్యాలి 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 అనుకుంటూనే సమయాన్నంతా పాడు చేసుకునే మనం ఎంతో శ్రేష్టమైన పాఠాన్ని దానియేలు గురించి మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, ప్రధానమంత్రి అయినటువంటి వాడు దినానికి 3 పర్యాయాలు మానక ప్రార్థన చేస్తున్నాడు. ఓ, ఈ మాట చదువుతున్నప్పుడు మనల్ని గురించి కూడా ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తే మనము కూడా దినానికి 3 పనులు మానకుండగా చేస్తున్నాం. అది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఆత్మీయులారా, దానికన్నా శ్రేష్టమైనది ప్రార్థన. అయితే ఇక 2వ విషయం ఏంటంటే మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఒక ప్రధానమంత్రి, అధికార హోదా కలిగిన వాడు దేవుని ఎదుట తనను తను ఎంతగా తగ్గించుకుని దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారో చూడండి. ఇంకా చెప్పాలంటే పిల్లరా, మోకాళ్ళలోని ప్రార్థన చేసేటువంటి ఈ దానియేలు అప్పటి వయసు సరిగ్గా 80 సంవత్సరాలు. అంటే నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషి యొక్క రాజ్య పరిపాలన కాలాన్ని బట్టి లెక్కలు చూస్తే దానియేలు వయసు అప్పటికి 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాల ప్రాయంలో దినానికి 3 మోకాళ్ళలోని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. నా దేవుని పిల్లరా, ఈ మాటలు వినుచున్న క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా. తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, ఒకసారి మాట విను. నీ జీవితంలో నీకు ఇంకా 80 సంవత్సరాలు రాలా. ఈరోజు నువ్వు మోకాళ్ళు వేయలేకపోతున్నావు అంటే అర్థమేంటి? 80 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వృద్ధుడు దినానికి 3 మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నప్పుడు నిందలో 100గా మారవా? నీ జీవితంలో నా జీవితంలో మారడం లేదంటే కారణం ఏంటంటే మనం మోకాళ్ళు వంచలేకపోతున్నాం కనుక. మనము 3 ఈటింగ్ చేస్తున్నాం కానీ 3 ప్రార్థన చేయలేకపోతున్నాం కనుక. నేను విమర్శించడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. దానియేలు గురించి నీవు నేను మన రోషం తెచ్చుకోవాలని ఈ మాట చెప్పుచున్నా. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యథాప్రకారంగా అంటే ప్రతిదినం ఎలా చేసుకొని వచ్చున్నాడో అలాగున తన దినచర్యలో క్రమం తప్పకుండా చేయగలుగుతున్నాడండి. అరే వా, ఎంత నేర్చుకోవాలి మనం దానియేలు గురించి.
ఈరోజు మన ఆత్మీయాత్మిక జీవితంలో దానియేలు చూసినప్పుడు నీవు నేను సిగ్గుపడాలి పిల్లరా. దానియేలు చూసి నీవు నేను రోషం తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు చంపబడిన వాడు నా అనేటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఆదరించేటువంటి వ్యక్తులు లేరు. అనామకుడిగా బానిసగా వెళ్ళాడు. నిందలనేవి 120 మంది ఒక దిక్కును నిలవబడి తన మీద వేయడానికి ఇష్టపడితే ఒంటరిగా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. దేవుడే తన పక్షాన నిలవబడ్డాడు. ఈ మాటలు వినుచున్నటువంటి ఆత్మీయ దైవ జనాంగమ, నువ్వెవరవై ఉన్నప్పటికీ, నీ స్థితి ఎలాంటిదై ఉన్నప్పటికీ, నీవు దేవుని పక్షాన నిలవబడు, దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. దానియేలు జీవితంలో ఎందరైతే నిందలు మోపారో ఆ నిందలు మోపిన వారు సింహాల పాలయ్యారు. కానీ నింద మోపబడిన దానియేలు మరింత ఘనతకు కారణమయ్యాడు. గల కారణం ఏంటంటే 80 సంవత్సరాల ప్రాయం వచ్చి ఉన్నప్పటికీ కూడా ఆయన తన జీవితంలో తన ప్రార్థన జీవిత క్రమాన్ని మానుకోలేదండి. ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నీ ప్రార్థనా క్రమం సజావుగా కొనసాగుతుందా? పరిశీలన చేసుకోగలుగుతావా? నీ పరిస్థితులు మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దానియేలు వృద్ధాప్య వయసులో కూడా అంతగా ప్రార్థన చేశాడయ్యా. దానియేలు మీద ఉన్న ఆత్మ నాకు మాకందరికీ దయచేయండి. నీ బిడ్డలైన వారందరినీ బలపరచండి అయ్యా. క్రీస్తు యేసు నందైన కృపా మహతేశ్వరులు ప్రతి అవసరతలు తీర్చండి. రహస్య రాకడ కొరకే సిద్ధపరచండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. వాక్యమయ్యున్న దేవా, వాక్యపు శక్తి చేత ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు క్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచ్చు. నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి కుటుంబం మీద మీ దీవెన ఉండునుగాక. యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నదని మీరు ఎంచినట్లయితే ఈ వర్తమానం మీరు మరొకరికి పంపి ప్రభు పనిలో పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.